వెంట్రుకోస్ వెయిన్స్ కాళ్ళలో సిరల వాపు బాధ నుండి శాశ్వత నివారణ ఏవిస్ హాస్పిటల్. చాలా దేశాలు జనాభాను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంటే చైనా మాత్రం జనాభా పెంచేందుకు నానా తిప్పలు పడుతోంది. అదేంటి, చైనాలో నార్మల్గానే జనాభా ఎక్కువ కదా, మళ్ళీ ఎందుకు జనాభా పెంచేందుకు తిప్పలు అంటారా? కరెక్టే, చైనాలో జనాభా ఎక్కువే, కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు జనాభా చాలా తగ్గిపోయింది, దీంతో ఇప్పుడు మళ్ళీ జనాభా పెంచే పనిలో పడ్డారు. అసలు ఎందుకు జనాభా తగ్గించాలనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెంచాలనుకున్నారు? అసలు జనాభా తగ్గడానికి కారణం ఏంటి? ఒకప్పుడు ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశంగా చైనా ఉండేది, కానీ కొద్ది కాలంగా జనాభా తగ్గిపోతోంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. కొత్త పథకాలను అమల్లోకి తేవడంతో అక్కడ జనాల రేటు చాలా తగ్గిపోయింది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ చైల్డ్ పాలసీ కారణంగా ఆ దేశంలో బర్త్ రేట్ పడిపోయింది. ఒక్క బిడ్డను కన్నవారికి అప్పట్లో ప్రభుత్వం చాలా ఆఫర్లు ప్రకటించింది, పెళ్లి ఖర్చులపై పన్నులను పెంచింది, రెండో బిడ్డను కంటే కొన్ని ప్రభుత్వ పథకాలను వారికి క్యాన్సిల్ చేసేది. దీంతో ఈ పథకాలకు భయపడి ప్రజలు ఒక్క బిడ్డను కనడం స్టార్ట్ చేశారు. కొందరైతే పిల్లలను కనడమే మానేశారు, దీంతో బర్త్ రేట్ తగ్గిపోయింది. అరే, ప్రభుత్వం అనుకున్న పని జరిగిపోయిందని సంతోషపడ్డాలే, కానీ మళ్ళీ ఎందుకు జనాభా పెంచే పనిలో పడింది అనే డౌట్ వస్తుంది కదా? ఎస్, వస్తుంది. ఎందుకంటే 2020 నుంచి చైనాలో బర్త్ రేట్ కన్నా డెత్ రేట్ ఎక్కువగా ఉంది. అంటే చనిపోయే వాళ్ళు ఎక్కువ, పుట్టేవాళ్ళు తక్కువయ్యారు. దీంతో పాపులేషన్ రేట్ బ్యాలెన్స్ తగ్గింది, అది కూడా అనుకున్న దానికన్నా తక్కువగా. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జనాభా పెంచేందుకు కొన్ని ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో మొదటిది ట్యాక్స్. ఎక్కువ మంది పిల్లలను కన్న వాళ్లకు ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. కానీ ఈ పథకం ఫలించలేదు, దీంతో ఒకే బిడ్డ విధానాన్ని సడలించింది, అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో పెళ్లి సమయంలో వధువు కుటుంబానికి వరుడు సొమ్ము ఇచ్చే సాంప్రదాయానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. పెళ్లి సమయంలో అబ్బాయిలు అమ్మాయిలకు కట్నం ఇవ్వడం చైనాలో సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని అక్కడ కైలీ అని అంటారు. ప్రస్తుతం చైనాలో జరిగే మూడొంతుల పెళ్లిళ్లలో ఈ కైలీ సాంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఈ కైలీని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం యత్నించినా సరే ఫలితం లేకపోయింది. ఈ కట్నం ఇచ్చుకోలేక చాలామంది పెళ్లిళ్ళు చేసుకోవటం మానేస్తున్నారు. దీంతో దానికి కూడా స్వస్తి పలికింది అక్కడి ప్రభుత్వం. ఇక పిల్లలను కనేవారికి సబ్సిడీలు, పెళ్లిళ్లకు అదనపు సెలవులు ఇస్తున్నారు. వీటితో పాటు పెళ్లి చేసుకొని జంటలు తమ సంతానాన్ని రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. అయితే ఈ నిర్ణయాలు పురుషులకు అనుకూలంగా ఉన్నాయని, స్త్రీలకు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు జిన్పింగ్ సర్కార్ యత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనాల రేటును పెంచేందుకు మరోవైపు మహిళా దినోత్సవం సందర్భంగా చైనా ప్రభుత్వం చాలా చోట్ల సామూహిక వివాహాలను నిర్వహిస్తోంది. అసలు చైనా ప్రభుత్వం పాపులేషన్ ఎందుకు పెంచుకోవాలనుకుంటుందంటే, జనాభా తగ్గుదలతో ఆర్థిక ప్రగతిపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోతోంది. ప్రజలు పిల్లలను కనేందుకు ఇష్టపడకపోవడంతో జనాలు తగ్గిపోయారు. ఈ క్రమంలోనే అటు కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా చాలామంది మరణించారు. దీంతో పాపులేషన్ తగ్గుతోంది. ఇదే కంటిన్యూ అయితే ఆర్థిక ప్రగతిపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో జనాభా పెంచేందుకు నానా కష్టాలు పడుతోంది చైనా ప్రభుత్వం.